నేను లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్నా. నాతో ఓ నిర్మాత అసభ్యంగా ప్రవర్తించాడు. నా చెవిపై ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. నా వెనుక నిల్చొని ఐ లవ్ యు బేబీ అని చెప్పాడు. నేను పక్కకు తప్పుకొని వెళ్ళిపోయా. ఇదంతా కాస్టింగ్ కౌచ్లో భాగమే కదా అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. ఆమె ఎవరో కాదండి, విషయం ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే నటీమణుల్లో స్వరా భాస్కర్ ఒకరు. ఆమె తాజాగా తన సినీ కెరీర్లో ఎదురైన ఓ చేదు సంఘటన గురించి పంచుకున్నారు.